ఎంపీ నిత్యం బిజీగా కనిపించే ఆ యువ నాయకుడు బ్యాట్ పట్టారు. పార్లమెంట్ లోనే కాదు క్రికెట్ గ్రౌండ్ లోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. ఆయనే శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. శివాని కాలేజీలో క్రికెట్ టోర్నీని ప్రారంభించి క్రికెట్ ఆడారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకుని కాళ్లకు ప్యాడ్స్ కట్టి బ్యాటింగ్ కు దిగారు. సాయి గారు అద్భుతమైనటువంటి ప్రతిభని బౌలింగ్ లో కనబరుస్తున్నారు. వైట్ బాల్ ప్రొఫెషనల్ క్రికెటర్ అవతారం ఎత్తిన రామ్మోహన్ నాయుడు తన ఆటతో యువకులను ఉత్సాహపరిచారు. ఏదో ఓపెనింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారనుకుంటే పొరపాటు. ఏకంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు తన టీం కు సారథ్యం వహించి చివరి వరకు గ్రౌండ్ లో నిలిచారు. ఇది చూసిన స్థానికులు ఎంపీ గారు మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు మంచి క్రీడాకారుడు కూడా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. యువతలో ఫిట్నెస్ ని హెల్త్ ని దాని మీద ఉండేటటువంటి శ్రద్ధ పెంచడానికి ముఖ్య ఉద్దేశం కింద ఈ యొక్క గేమ్ ని మేము ఆడుతున్నాం. గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం కలింగాంధ్ర అసోసియేషన్ లో ఇలాగే క్రికెట్ మ్యాచ్ చేసాం. ప్రతి ఒక్కరికి ఈరోజు బిజీ జీవితం అయిపోతుంది. ఏ పని చేసినా పని చేయకపోయినా మనిషి చాలా బిజీగా తయారయ్యాడు. అటువంటి బిజీ లైఫ్ లో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చిన్న వయసులోనే ఈరోజు వస్తున్నాయి. కాబట్టి హెల్త్ని కానీ ఫిట్నెస్ని కానీ స్పోర్ట్స్ని కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టకుండా మనం జీవితంలో ఏ ఫీల్డ్ని మనం ఎంచుకున్నా సరే ఏ రంగంలో మనం అభివృద్ధి సాధించాలన్నా సరే బేసిక్ ఫౌండేషన్ హెల్త్తోనే మనకు పడుతుంది. హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి మనం ఆడే ఆట దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి ఏ కార్యక్రమాలైనా సరే బాడీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రయారిటీతో ఇంపార్టెంట్గా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మాత్రం ఈ యొక్క గేమ్ ద్వారా మేము స్ప్రెడ్ చేస్తున్నాం.